35:5. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము 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 ఆఫరింగ్, రైట్? సో ఆఫరింగ్ ఎక్కడి నుంచి తీయాలంట? ఏంటంటే ఇప్పుడు కయీను హేబెలు ఉన్నారు, కయీను హేబెలు, హేబెలుకి గొర్రె పిల్లలు పిల్లలు పెట్టినాయి. ఇప్పుడు కయీను ఏం చేశాడంటే యెహోవాకు అర్పణ తీసుకొని వచ్చాడు, హేబెలు కూడా తీసుకొని వచ్చాడు. బట్ దేవుడు ఏం చేశాడంటే కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఓకే, సో కయీనుని అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఎందుకు అనంటే మనం ఆఫరింగ్ అనగానే ఏమనుకుంటామంటే దేవుడు డబ్బులు ఇమ్మన్నాడా అనుకొని మన దగ్గర ఏముందో చూస్తాం. మన ఉద్యోగం ఏదో ఒకటి ఉంటుందిగా, రైట్? లేకపోతే ఏ సంథింగ్ మీన్స్ ఉంటుంది కదా, సో వాటిల్లోంచి తీసి ఇస్తాం. మన దగ్గర ఉన్నది అడగలా. దేవుడు ఏమన్నాడు, అడిగాడు, ఆఫరింగ్ అంటే నాలో ఒక భాగం ఇవ్వటం. అర్థమవుతుందా? సో అర్పణ అంటే ఏంటంటే నేను ఒక ముక్క కోసి ఇచ్చేస్తున్నాను అన్నమాట. అది అక్కడ ట్రబుల్. ఎందుకు అందరూ అర్పించలేరు అని అంటే అర్పణ అనేది అది దేవుడికి ఇచ్చేది. సో దేవుడికి ఇచ్చేటప్పుడు దేవుడు మనం ఏమిచ్చినా తీసుకోడు. ఇట్స్ ఆఫ్ నో యూస్. కయీను ఇచ్చాడు కానీ దేవుడు తీసుకోలేదు. ఎందుకంటే కయీనును అడిగింది, కయీను ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో అర్పణ అంటే ఏంటంటే మన లో ద వెరీ యూ, నువ్వేంటో నీలో ఉన్నది అడుగుతాడు. మీకు అర్థమవుతుంది? హలో, హేబెలు గొర్రెపిల్లని తీసుకొని రాలా, హేబెలు కొంత భాగం హేబెల్ని తెచ్చాడు. ఉన్నారా? హేబెలను తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. ఓకే, కయీను తేలేదు, కయీను దగ్గర ఉన్నది తెచ్చాడు కాబట్టి కయీనుని అసలు అది తీసుకోలేదు. మీకు నేను అంటున్నది అర్థమవుతుందా? ఇంకొక విధంగా చెప్తా, దేవుడు అనే వ్యక్తి కోర్బాను, కోర్బాన్ అని మీరు మార్కుస్ వార్తలు చూశారు కదా, ఎవరికైనా తల్లిదండ్రుల నుండి వాళ్ళని చూసుకోకుండా దైవార్పితమైన ఎడల దైవార్పితం మాటని హీబ్రూలో ఏమంటారు, కోర్బాన్ అంటారు. ఓకే, కోర్బాన్ అంటారు. అంటే ఏంటంటే ఆ మూడు పదాలు చేస్తే కోర్బాన్ అవుతాయి, వాటికి ఆ హల్లులు అచ్చులు ఏం లేవు కదా. సో Q and R and B. ఓకే, సో ఆ మూడు అక్షరాలు కలిస్తే కార్బన్ అవుతుంది. అంటే ఏంటంటే టు డ్రా నియర్. ఓకే, నా దగ్గరికి రావటం అని అర్థం. అర్పణ అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళటం అని అర్థం. అర్థమైందా? సో అర్పణలు మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే దేవుడికి ఇవ్వటం, అంటే మనకి మంచి జరిగింది, పీస్ అనిపించింది, అది దేవుడికి ఇవ్వటం. రెండోది ఏంటంటే మనం తప్పులు చేసాం, పాపాలు చేసాం, దట్ ఈస్ సిన్ ఆఫరింగ్. అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే దేవుడికి దగ్గర అవటం. ఓకే, సో హేబెలు ఏం తప్పు చేయలే, పాపము చేయలే, కానీ దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నాడు. సో ఆఫరింగ్ ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి ఒక మనిషిని తీసుకొని వెళ్తుంది. ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే గుండె దాకా తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? సో అర్పణ అంటే దేవుడు ఎందుకు పెట్టుకున్నాడంటే నువ్వెంత నాకు ఇచ్చుకుంటావు అది మ్యాటర్. అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లాస్ట్కి వేస్తాను, వన్ ఆఫ్టర్ ది అదర్. నేను చెప్పేది డబ్బులు ఇవ్వటంగా చూడకుండా కొంచెంసేపు అది పక్కన పెట్టి అసలు దేవుడు ఏం చేస్తాడు ఆఫరింగ్ క్లాస్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. నాట్ ఫర్ టుడే. ఓకే, అసలు మన లైఫ్లో దాన్ని అప్లై చేసుకోవటానికి ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ధారాళంగా ఇచ్చేవాడిని, హిలేరియస్గా ఇచ్చేవాడిని, సంతోషంగా ఇచ్చేవాడిని యెహోవా ప్రేమించును కాబట్టి మనం ఇచ్చేటప్పుడు ఇవన్నీ కాదు. అసలు దేవుడు ఏమి కాంక్షిస్తున్నాడు, ఎందుకని ఇమ్మంటాడు, అసలు ఏం చేయమంటాడు, తన హార్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, నీకేం చెప్తున్నాడని కాదు, నువ్వు దేవుడిని అర్థం చేసుకో ప్రయత్నిస్తున్నావు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, రైట్? ఈయన దీన్ని ఎందుకు చేస్తాడనే పని, తన ఉద్దేశం ఏంటనేది మనం తెలుసుకోగలగాలి.
ఓకే. సో ఎందుకైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని చేయటం గొప్ప కాదు, ఆ పనిని ఎందుకు చెయ్యాలో తెలియటం ఇస్ గ్రేట్. ఓకే, ఫస్ట్ దాని ఉద్దేశం పర్పస్ తెలియాలి మనకి. అంతేగాని వాట్ అనేది అనవసరం, వై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలి కాదు, ఎందుకు చేయాలనేది చాలా ముఖ్యం. ఓకే, అందుకే మనందరం బలులు అర్పించేటప్పుడు దేవుడు మీ బలుల్ని కోరలేదనింది. ఆ మాట ఎందుకు రాశారు తెలుసా? విధేయత బలుల కన్నా గొప్పది. ఓకే, బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. అది ఎందుకు అయ్యిందని అంటే అర్పించే దగ్గర ఆ విధేయత లేదు, ఆ తగ్గించుకోవటం లేదు, నిన్ను నువ్వు ఇచ్చుకునేది లేదు. అర్థమవుతుంది? యేసుక్రీస్తు దేవుడు అయ్యుండి కూడా ఏం చేశాడంటే విధేయత నేర్చుకున్నాను, ఎలా ఇవ్వాలనేది ఆయన నేర్చుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇవ్వటం కూడా ఎలాగనేది నేర్చుకోవాలి. హలో, ఉన్నారా? ఒక్కసారి ఏమైంది, మీకు బాప్తిసం సెల్వాన్ని ఇచ్చేటప్పుడు మేము అప్పుడు ఎర్రచర్ల ఎక్కడో వాక్యం చెప్తున్నాడు, ఒక ముసలా ఉంటుంది, ఎర్రచర్లలో ఒక ముసలా ఉంటుంది, ఈయనంతా వాక్యం చెప్తాడు అనమాట. వాక్యం చెప్పిన తర్వాత బస్సు టైం అవుతుంటుంది, అయ్యి ఇట్రా 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 అంటుంది. ఇప్పుడు ఈయన వాక్యం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఇచ్చే కానుకది, ఎంత ఎంత ₹10 పావులనా ₹30 అది ఇచ్చిద్ది. ఇప్పుడు ఆయన బస్సు మిస్ అయ్యిద్ది, ఎర్రజర్ల నుంచి నడుచుకుంటూ వస్తాడు. నీ ₹10కి నువ్వు నన్ను నడిపించింది, నీ అర్పణ అవద్దు, నీ అర్పణకి నాకు రక్తం అవుతుంది, నీకు రక్తం అవ్వాల్సింది పోయి. ప్రజలు, సో దేవుడు ఏం చూస్తాడు? నిన్ను చూస్తాడు. అర్థమవుతుందా? సో కుర్బాన్ అంటే ఏంటంటే పరిశుద్ధం, హోలీ అని. ఏంది హోలీ అంటే నీలో ఒక భాగం ఇస్ హోలీ. అర్థమవుతుందా? ఆహా, దేవుడు మన రైట్లు తీసుకోడు, మన తప్పులు కూడా తీసుకుంటాడు. ఓకే, అందుకే సిన్ ఆఫరింగ్ అనింది. ఓకే, దహన బలులు అంటే ఏంటి? మన తప్పులే తీసుకుంటాడు. ఓకే, దేవుని ఆలయంలో ఒక మెకానిజమే ఉంది దానికోసం, మనలో ఒక భాగాన్ని ఇచ్చేయటానికి. బలిపీఠం ఒకటి కట్టారు కదా. సో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఒక పోర్షన్. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అసలు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఏమన్నాడు? ఉండి, ఈ వాక్యం ప్రత్యక్షత, నాట్ జస్ట్ ఎక్స్ప్లనేషన్, కాబట్టి నాకు కొంచెం టైం పెట్టద్ది. ఇప్పుడు హేబేలు తన కొంత భాగాన్ని దేవుడికి ఇచ్చాడు, కాబట్టి నీతిమంతుడు, తీసేయండి. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఒక పర్సన్ కావాలి. ఓకే, బెటర్ అండర్స్టాండింగ్ కోసం చాలా బాగా అర్థం చేసుకోవాలంటే అసలు ఆఫరింగ్ బయటికి వెళ్ళి ఏం చేస్తుందో మనకి తెలియాలి. ఇప్పుడు ఎవరి దగ్గర అయినా చిల్లర ఉందా? ఏదో ఒకటి తొందరగా. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు ఇది ఉంది అనుకుందాం, ఇది ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది నా జేబులో లేదు. ఓకే, నాలో ఒక భాగం, నాలో ఒక భాగం వెళ్ళి ల్యాండింగ్ హియర్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఉండండి, ఒక మళ్ళీ చెప్తా. నాలో నుండి ఒకటి తీసి, ఓకే, ఇది ఒక దగ్గరికి వెళ్ళింది. ఉన్నారా? ఇప్పుడు చూడండి, దాన్ని చెప్తా. యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? పరలోకం నుండి వచ్చాడు, మనిషి శరీరం తీసుకున్నాడు, సిలువ మోసాడు, చనిపోయాడు. అవునా? అప్పుడు చనిపోబోయే ముందు ఆయన ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమన్నాడు? ఏమన్నాడు? సో ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఒకటి ఉంది, దేవుడు ఆయన శరీరం అడిగాడు, ఆయన రక్తం అడిగాడు, ఆయన ప్రాణం అడిగాడు, ఆయన ఎవ్రీథింగ్, ఆయనకి కలిగిన సమస్తం అడిగాడు. వాటన్ని తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? యేసు ప్రభువు కుర్బాన్ వద్ద చూడండి, దేవుడు అర్పించే దైవార్పితం, ఆఫరింగ్. ఓకే, యేసుక్రీస్తు ఇప్పుడు ఏమిచ్చాడంటే తనలో ఉన్న
ఆ స్పిరిట్ని, హలో ఉన్నారా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అందరూ ఉన్నారా? సో దేవుడికి యేసుక్రీస్తు ఒక ఆఫరింగ్ తీసాడు, ఓకే, విచ్ ఇస్ హి స్పిరిట్. ఓకే, దేవుణ్ణి ప్రాణము తీసి ఉన్నారా, అర్థమవుతుందా? ఆయనలోంచి ఆ ప్రాణం వెళ్ళి ఇప్పుడు ఇది పరలోకం వెళ్ళింది. నేను చెప్పబోయేది చాలా పెద్దది, అందుకే నానుస్తున్నా. దాన్ని తీయదనం పోతుంది అన్నమాట దాన్ని, ఎందుకంటే ఇట్స్ రెవల్యూషన్ కాబట్టి కొంచెం నన్ను ఓర్చుకోండి. అదే మాట 3-4 సార్లు చెప్తే, ఇప్పుడు మనము మన మాట 4 సార్లు విన్నామనంటే ఫస్ట్ టైం విన్నది 4వసారి విన్నది కాదు, అది ఎప్పుడైనా తెలుసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవల్యూషన్ నువ్వు మొదటిసారి వినింది వేరు, 4వసారి నీకు ఎలిగిద్ది, అందుకని 3-4 సార్లు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి, ఓకే సార్ ఇదే అనుకుందాం, తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టాడు. అర్థమవుతుందా? సో యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక అర్పణ ఇచ్చాడు. డబ్బులు ఇస్తే చెప్తా, కాస్ట్లీ, ఇంటానికి దీవింపబడి ఉండాలి. అందుకే రావు బయటికి, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనిపిస్తుంది. తీసుకొని వెళ్ళాడు, ఉన్నారా? దూరంగా, రైట్, సెంట్ ఎక్కువైంది, తీసుకొని వెళ్ళాడు. సిలువు మీద నేను యేసు ప్రభు, ఓకే, అండ్ హీఈస్ గాడ్. ఇప్పుడు నేను దేవుడు ఏమి ఎదుగుతాడని చెప్పాను, నీలో ఒక భాగమా? ఇప్పుడు యేసుక్రీస్తు తనలో ఒక భాగం మొత్తం ఇచ్చేసాడు, రైట్. ఇప్పుడు దిస్ ఈజ్ స్పిరిట్ అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను సిలువ మీద చనిపోయాను కదా, నేను ఇక్కడే ఉన్నా, ఓకే, ఐ డైడ్, బట్ అది నేరుగా వెళ్ళింది, పట్టుకో, వాళ్ళు కనిపించలే, పట్టుకో, యా, ఓకే, ఓకేనా? సో నేరుగా ఆత్మ వెళ్ళి దేవుడి దగ్గర ఉంది, ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పేది మీరు అక్కడ ఉండాలి, పరలోకంలో, ఇక్కడ కాదు. సో యేసుక్రీస్తు స్పిరిట్ స్ట్రైట్ అవే ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఆయన దగ్గర దాకా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, మీకు అక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తుందా కనిపించట్లేదా? యేసుక్రీస్తు స్పిరిట్ వెళ్ళింది, దానికి బాడీ లేదు. అర్థమవుతుందా? సో దేవుడి దగ్గరికి ఏది వెళ్ళిందో దేవుడు చూశాడు. ఓకే, ఇంకో మనందరివి ఇలా వెళ్తూ ఉంటాయి దేవుడి దగ్గరికి. అర్థమవుతుందా? హలో
ఉన్నారా? ప్రతిదీ ప్రతిదీ యా ఓకే. అలా మనం అర్పించినవి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లుంటాయి. ఉన్నారా? మనం అనుకుంటాం రూపాయి 2 రూపాయలు అనుకుంటాం, లేకపోతే అరే నేను నాకు వచ్చిన సంపాదన వేసానే అదే ఇది. సో ఇట్ జస్ట్ ఇట్ విల్ స్ట్రైట్ అవే ఇట్ గోస్ హియర్. ఎక్కడికి వెళ్ళిద్ది? వెళ్ళిన తర్వాత తండ్రి దాన్ని చూసి, ఉన్నారా, మీరే చెప్పండి దాని తర్వాత ఏమైతో. ట్రై, గివ్ ఏ ట్రై. మీ అర్పణ ఏదైనా దేవుడు సన్నిధికి వెళ్ళి నుంచుంటే దేవుడు దానికి బాడీ ఇవ్వాలి. అర్థమైందా? యేసుక్రీస్తు శరీరాన్ని వదులుకున్నాడా, తీసుకుంటున్నాడా? ఎప్పుడైతే తన స్పిరిట్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇచ్చాడో, అర్పణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండదు. సో వాట్ ఎవర్ యు గివ్, మీరు ఏదైనా ఇవ్వండి, అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో కనపడిన తర్వాత దానికి రూపం ఇవ్వాలి దేవుడు. అర్థమవుతుందా? ఆయన ఇట్లా పైకెత్తి 5 రొట్టెలు 2 చేపలు రూపమై, నాకు ఇచ్చావా, థ్యాంక్స్ అన్నావా, 5000 మందికి 12 గంపలు. మీకు అర్థమవుతుంది రైట్? సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు దేవుడు చూశాడు, ఓ ఇది యేసు ప్రభు స్పిరిట్, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు స్ట్రైట్ అవే ఇంకొక ఆయన చేతుల్లో పెడుతున్నావు, నీ దగ్గర ఉన్నది. నువ్వు ఎముకని స్త్రీ చేసి ఇచ్చాడు, ఓకే, యేసుక్రీస్తు తన లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి, ఒక్క నిమిషం ఉండండి, నాకు 10 ఉన్నాయి, ఆ 10లో ఏదాని వెలికి తీతలో నా ప్రాబ్లం, అందుకని లేట్ అవుతూ ఉంటుంది, చాలా ఉంటాయి, అన్నిటిల్లో నేను మీకు 2 చెప్పాలి, అది నా ప్రాబ్లం, నన్ను క్షమించండి, ఓకే, ఇది ల్యాగ్ చేస్తే. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఓకే చూశాడు, ప్రకటనలు ఐదు, మరియు ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూ నివాసులు ప్రదం చేయక ఉందని కేకలు వేసి, వాళ్ళు ఇప్పుడు తెల్లని వస్త్రం నుంచి కొంతసేపు విశ్రమించవాలని వాళ్ళకి చెప్పబడింది. తాళ్ళ పైకి ఎత్తండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక బలిపీఠం ఉందంట, ఆ బలిపీఠం కింద ఆత్మలు ఉన్నాయంట. హలో, అందరు ఉన్నారా? ఒక బలిపీఠం ఉంది పరలోకంలో, ఆ బలిపీఠము కింద ఆత్మలుంచు. అర్పణ ఎక్కడ ఇస్తాం? అర్పణ ఎక్కడ ఇస్తాం? అర్పణ బలిపీఠం మీద కదా, ఆలయంలో బలిపీఠం మీద కదా ఇచ్చేది. సో ఇక్కడ ఎంతోమంది క్రైస్తవులు చనిపోయారన్నమాట, దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ దేవునికి ప్రాణం ఇచ్చి, దే గేవ్ ది స్పిరిట్, ఓకే. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారంట? మొత్తం ఆయన బలిపీఠం దగ్గర చూస్తున్నాడు వరుసగా. హలో, సో మనం ఏమిస్తామో అది స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మనం ఇచ్చే ప్రతి ముక్క ప్రతిదీ ఆయన ముందెళ్ళిపోయి అది ఉంటుంది, దానికి ఆయన రూపం ఇవ్వాలి. ఈ ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోండి. మనము దేవుడికి ఏది ఇస్తామో అది ఎంటీగా ఉండదు. నేను దేవుడికి ఇచ్చానంటే అది అక్కడ ఉండదు, యాడో ఆధ్యాత్మికం కాదు, నీ స్ట్రైట్ వెళ్ళిపోయి ఆడు ఉంటుంది. కొర్నేలిని ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా ఉంచబడినవి. సో కొర్నేలికి తీసుకొని వెళ్ళి మొత్తం ఇస్తా వచ్చాడు, కాబట్టి వీటికి ఒక రూపం ఇచ్చాడు కొర్నేలి, కొర్నేలి ఇంటి వారి రక్షణ. అర్థమవుతుందా? రైట్. సో ఈ యేసుక్రీస్తు తన స్పిరిట్ని ఇవ్వగానే
ఆ ముక్క తర్వాత చెప్తా, అది వదిలే. అబ్రహాము, ఓకేనా? అబ్రహాము ఏం చేశాడంటే 18వ అధ్యాయంలో ఎవరో ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు వచ్చినప్పుడు వారు ఎరుకగయ్యే ఏం చేశారంట, ఆతిథ్యం ఇచ్చిరి, ఓకే, స్ట్రేంజర్స్కి ఇచ్చారు. కాబట్టి ముగ్గురు వస్తున్నారు, పరిగెత్తుకుంటూ అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళి అయ్యా దయచేసి నన్ను దాటిపోవద్దు, ఒక మూడు మాణికల పిండి తీసుకొని వచ్చాడు, ఒక కొవ్విన దూడను తీసుకొని వచ్చాడు, అర్పించాడు. అందరూ ఉన్నారా? అబ్రహాములో ఒక భాగాన్ని దగ్గర, అబ్రహాములో ఒక భాగాన్ని ఏదది యా చెటాంగ్ ఇచ్చాడు, ఓకేనా? అబ్రహాములో ఒక భాగము. ఇప్పుడు కూర్చొని తింటున్నాం కదా మేమిద్దరం, ఇచ్చావా? ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దీన్ని బిడ్డ చేయి, ఇసాక చేయి దాన్ని. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇచ్చాడో, నీ భార్య అయిన శారా ఎక్కడ? ఇట్ విల్ నాట్ స్టే ఎంప్టీ, ఖాళీ ఉండదు అది. మీరు అనుకోండి నేను ఎంతో ఇచ్చాను దేవుడికి, ఏమైపోయింది? నీకు రెవల్యూషన్ తెలీదు, వెనక ప్రత్యక్షత తెలీదు. ఓకే, అబ్రహాము రొట్టెలు పెట్టి ఒక దూడ ఇచ్చినందుకు, కొంచెం మాంసం కూర వండి ఇచ్చినందుకు ఇసాక్ వచ్చాడు. మీకు అర్థమవుతుందా? సో దేవుడికి ఎప్పుడైతే ఇచ్చాడో, దేవుడు చూశాడు, శారా ఎక్కడ అన్నాడు. ఆ టెంట్లో ఉంది, మీదటికి సంవత్సరం నీకు కుమారుడు కలుగునని చెప్పాడు. మీకు అర్థమైంది? సరే, బైబుల్ మొత్తం ఏ ఎగ్జాంపుల్, రైట్? సో అయితే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమైతే దేవుడికి ఇచ్చామో, నువ్వు ఇచ్చింది ఇంకా తిరిగి రాలేదనుకుందాం, ఓకేనా? అది మెగా అయ్యి వచ్చేది, అది మాత్రం అసలు మనం ఊహించలేంది. అర్థమవుతుందా? సో దేవుడి కళ్ళ ఎదుట నువ్వు ఇచ్చింది అలా ఉండిపోయిద్ది. అందుకే ఒక స్త్రీ రెండు వెండి నాణ్యాలు వేసిన తర్వాత ఆయన చూసి వీళ్ళందరిలో ఒక ఆమె ఎక్కువ ఇచ్చింది, ఎందుకో తెలుసా? తన్నిచ్చింది. సో దేవుడు చూసేటప్పుడు మనలో నుండి ఏమి వెళ్తుంది అనేది చూస్తాడు. అర్థమైంది? అది నిజంగా నీలో నుంచి వెళ్ళిందంటే నీ నెక్స్ట్ గ్రేటర్ గుడ్ రాబోతుందని అర్థం. నువ్వు ఏ మంచికి ఇచ్చావో దాన్ని 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు చేసి తిరిగి నీకు ఇస్తాడు. అదే శిష్యులందరితో చెప్పింది, అయ్యా నీ నిమిత్తం మేము అయ్యన్ని వదులుకున్నాం కదా. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇహమందును పరమందును 100 రెట్లు పొందుకునేదరని వాళ్ళకి ఉత్తరం ఇచ్చాను. మీకు అర్థమవుతుంది కదా? సో మనం దేవుడికి ఎప్పుడైతే మనలోనే ఒక భాగం ఇస్తామో, దానికి ఆయన రూపం ఇవ్వాలి. అర్థమవుతుంది? ఇప్పుడు రా. సో దాట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ టూ, ఎప్పుడైతే దేవుడు ఇలా ఇచ్చాడో, యేసు ప్రభు ఇచ్చింది కేవలం ఏంటి? ఆత్మని, అంతేనా? ఇప్పుడు ఇది తీసేద్దాం, అది ఇవ్వలా. ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు, ఇప్పుడు దేవుడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను నీతో సమానుడిని. అర్థమైందా? నువ్వు ఎంతో నేను కూడా అంతే. నీ కుడి పక్కనే నేను కూడా కూర్చుంది, అది ఎడం పక్క వచ్చానులే, ఓకే అర్థమైద్దని. సరేనా? నా కుడి పక్క నువ్వు కూర్చున్నావా? సరేనా? ఓకే. సో ఇప్పుడు నేనేం చేశాను తెలుసా? హలో, అందరూ ఉన్నారా? ముందు పాయింట్ నెంబర్ 1, ప్రిన్సిపల్ నెంబర్ 1 ఏంటి? దేవుడికి ఇస్తే ఏం చేస్తాడు? రూపం ఇస్తాడు. అర్థమవుతుందా? మనం అర్పణ మనలో నుంచి వెళ్ళాలి, దానికి ఒక రూపం వస్తుంది. అది ఐడియల్గా ఉండదు, నేనేదో ఇచ్చానుగా ఉండదు, అది దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ తీసుకుంటుంది. కొరినెల్లి ఇచ్చాడు భాగం, అదొక రూపం తీసుకుంది. మీకు అర్థమవుతుంది కదా? రైట్. సో బైబిల్లో ఎవడున్నా ఎవరిచ్చినా ఇట్ టేక్స్ ఎ ఫామ్, రైట్? అయితే ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చింది ఆత్మ, ఇప్పుడు చూడండి, నేను నీ కుడి పక్కనున్నా, ఉండి
అర్థమైందా? అర్థమైందా? ఆయన ధనవంతుడై ఉండి ఎవరు? నేను. తన దారిద్ర్యం వలన మీరు ఐశ్వర్యవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. సో ఇంతకు ముందు నేను చూపించింది ఆయన స్పిరిట్ ఇచ్చాడు చనిపోయాని. ఇప్పుడు చూడండి, నేను నాకు కలిగింది మొత్తం ఇచ్చానుగా. ఓకే, ఇది మీకు అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే మీలో చాలామంది ఆ ప్రాత్లో వెళ్ళరు కాబట్టి. నాలాంటి వాడికి, కొంతమందికి సమర్పించుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు దేవుడు నన్ను ఉద్యోగం వదిలేసి రమ్మన్నాడు, ఉన్నారా? హలో, అప్పుడు నాకున్న జీతం వదిలేసానా? నాకున్న ఎస్టేట్ వదిలేసానా? యా, నా పేరు పలుకుబడి, నేను కూర్చుకున్నది, ఎవ్రీథింగ్ గాన్. అర్థమవుతుందా? సో నేను ఎవరికి ఇచ్చాను? ఓకే, ఉన్నారా? సో నేను మొత్తం దేవుడికి ఇచ్చేసి వచ్చేసా బయటికి సేవ అని. హలో, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే మొత్తం ఆయనకి ఇస్తా వచ్చాడు. ఇంకోటి కూడా ఏదో ఇచ్చానే, మైకా తీసుకున్నానా మళ్ళీ? యా, ఓకే, నాకున్నవన్నీ ఇచ్చా మొత్తం. తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంది, రైట్? సో మొత్తం ఇచ్చాను, ఇచ్చి అప్పుడు దేవుడు చూశాడు. చూసుకో దాన్ని, మొత్తం ఇచ్చానా? నాకున్న ఆస్తి, నాకెంతమంది ఉన్నారు తెలుసా? ఇంతమంది దేవదూతలు ఉన్నారు. ఎన్ని కిరీటాలు తెలుసా? పరలోకం నాదే తెలుసా? ఆకాశం నాది తెలుసా? భూమి నాది, నదులు సముద్రాలు ఆయన లేకుండా ఏమీ కలగలేదు, కలిగి ఉన్నది ఏది? మొత్తం నాదే. మొత్తం నాదైతే మొత్తం నీకు ఇచ్చా. ఇప్పుడు దేవుడి ముందు ఏముంటుంది బాధ్యత? ప్రిన్సిపల్ నెంబర్ 1లో అయ్యా మీకు అర్థమవుతుంది. సో మొత్తం నేను ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఒక మెకానిజం ఉంది. యేసుక్రీస్తు చాలా దేవుడు కదా, మెచ్యూర్. సో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆకాశం నాది, భూమి నాదే, నదులు నాయే, సముద్రాలు నాయే, సూర్యుడు నాదే, చంద్రుడు నాదే, మొత్తం నాదే. అబ్బా, ఇదే ప్రాబ్లం. అంతా నాది, అది ప్రాబ్లం. భూమి మీద ఉన్న వాళ్ళకి తెలియదు నా దగ్గర డబ్బులు ఉంటే, అమ్మయ్యా అబ్బా నేను నా పిల్లం బిడ్డలు సుఖంగా ఉండొచ్చాను, నా మొత్తం నాదే, అదే ప్రాబ్లం అక్కడ. హలో, సో ఆకాశం భూమి దేని పేరు చెప్పుకున్నా, ఆ ఆకున్నా, ఇదున్నా, ఏది ఉన్నా, అన్నిటి మీద ఆయన పేరే, హోల్ అండ్ సోల్ ఓనర్ జీసస్ క్రైస్ట్. ఓకే, సో యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు, ఏమీ లేవు. ఓకే, దరిద్రుడయ్యి మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, నా ట్రాన్సాక్షన్స్ అప్పుడు బాగా అర్థం అవుతాయి. ఓకే, సో మొత్తం ఇచ్చానా? ఇచ్చేసానా లేదా? ఇప్పుడు నేను చచ్చిపోయా, నా ప్రాణం సహా ఇచ్చా. ఇంతకుముందు ఇచ్చిన నా ప్రాణం ఉంది కదా, అది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నాకు కలిగింది మొత్తం ఇచ్చేసా, ఇచ్చి నన్ను నేను రిక్తునిగా చేసుకున్నా. నో, చాలా తెలివివాడాడు యేసు ప్రభు. ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నీతో పాటు ఉన్నాను అనుకుందాం, పాత నిబంధన. ఓకే, పాత నిబంధన, నేను ఆయన కిందకి రాలేదు కదా, నేనున్నాను అనుకుందాం, పాత నిబంధన. యా, రైట్, తొందరగా ఒకళ్ళు పరిగెత్తండి ఎవరైనా, ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, మన ఇద్దరం ఉన్నామంటే ఇప్పుడు ఏ కావనెంట్ రన్ అవుతుంది? అది తొందరరా, వచ్చిది, నీకు ఇచ్చాడు. ఓకే, ఆ దశం భాగం ఆ మొహని. ఓ సారీ, నువ్వు నాకు ఇచ్చి నాకి తీసుకో. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోటి ఏదో, అన్నీ నాయేగా. ఇవుడి ఇవుడి బిజినెస్ మీకు అర్థమవుతుంది పాత నిబంధనలో ఎందుకో తెలుసా?
ఈ నాకు జీ ఇచ్చాడు దేవుడికి, అన్నీ నాయేగా, సరిగ్గా లేకపోతే ఈయను సరిగ్గా లేవు, ఇవ్వను. వర్షం లేదు పోయి సంవత్సరం నీకు, మీకు అర్థమవుతుంది రైట్. సో దశం భాగం ఇచ్చి నీకు వర్షం కావాలా? ఇదివరకు అంతా ఇది, అర్థమవుతుందా? ప్రాబ్లం ఇది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ నిబంధన అబ్బా ఇలా ఉంటే ఇస్ దర్ ఎనీ యూస్? ఇట్లుండటం వలన ఏమన్నా ఉందా? మీకేం తెలియదులేండి, నేను తర్వాత చెప్పలేదు కాబట్టి. సో మనం మన ప్రపంచం ఇంతవరకే, అర్థమవుతుందా? తను ఇస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు పలాందిచ్చావు, నేను నిన్ను దీవించా, ఇచ్చావు దీవించా, ఇచ్చా దీవించ. దేవుడు చూశాడు, నేను అతను 10 రూపాయలు ఇచ్చాడు, ఇంకో 10 కలిపి ఇవ్వాల్సి వస్తుంది. ఏంది ప్రభువా ఇది, ఏంది ఇది? అప్పుడు సీక్రెట్ నా చెవిలో చెప్పు, ఓకే నువ్వు వెళ్ళిపో, నీ డ్యూటీ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇదంతా నాదే, నువ్వు కరెక్ట్గా ఉంటే ఓ 10 యాడ్ చేసి ఇస్తా. అర్థమవుతుందా? వాచ్, ఓకే సారీ. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? నాకెవడు ఇవ్వలేడని యేసుక్రీస్తుకి అర్థమైంది. ఇలా కాదు, ఇలా కాదు. నేనేం చేశానంటే నీ సంతానం అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడిన అన్నాను. అంటే అబ్రహాముకి పిల్లలు పుట్టే ప్రతి పిల్లోడు ఐశ్వర్యవంతుడే, భూలోక వంశములు అన్నీ ఆశీర్వదింపబడును. ఎప్పుడైతే జక్కయ్య ఇచ్చాడో ఇతను అబ్రహాము కుమారుడే. అర్థమవుతుంది? సరే వద్దాం. సో ఇప్పుడు నేనేం చేశాను, ఆస్తి ఇన్ఫినిట్ అవుటల్లా, నేను చేసుకున్న సృష్టి అలాగే ఉంది. ఓకే, ఐ హర్డ్ ఎ సీక్రెట్. ఓకే, అప్పుడు ఏం చేశాను నేను, ధనవంతుడయ్యుండి ధనము మొత్తము విడిచి దరిద్రుడయ్యాను. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఒక మెకానిజం ఉంది, అదేంటో తెలుసా? క్రితం నాకు ఇస్తే చట్టబద్ధత, నాకిస్తే నీకు 2 రూపాయలు ఇస్తా అని నేను చెప్పాను కాబట్టి నేను ఇస్తున్నా. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు రెడీయా, నా ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయి. ఎలా? ఉన్నది మొత్తం అబ్రహాం పిల్లలకే, వాళ్ళకే అవ్వాలంటే ఎలా? అర్థమవుతుందా? అవ్వాలంటే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మొత్తం ఇచ్చేయాలన్నాడు, మొత్తం ఇచ్చేసాడు. నువ్వు ధనవంతుడు అయ్యుండి నీ దారిద్ర్యము చేత ఏం చేస్తావు తెలుసా? అందరినీ ఐశ్వర్యవంతులుగా చేస్తావు. మీకు ఎలాగల, మీకు అర్థం కాల, లైఫ్ గుర్తుందిగా, జీవం కూడా ఇచ్చాను. అంటే ఈ తీయవి తీయ తీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మంచిగా నచ్చిన చాక్లెట్ని ఎక్కువ చీకుతాం. అర్థమైందా? నేను అదే పని చేస్తున్నా. రెడీ? ఈయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడా? నేను ఆకాశం వదిలిపెట్టాను నీకు, ఉన్నావా? యా, మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణము రుజువవుట అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందు నిమిత్తము మొదటి నిబంధన రక్తం లేకుండా ఇది అవ్వలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తం ఇచ్చాను. ఓకే, మీ ఫాదర్ ఆస్తి చనిపోయిన తర్వాత మీకు వచ్చిద్దా రాదా? సో యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? నేను చచ్చిపోతే వాళ్ళకి రాసిస్తాడు. అర్థం కాలేదా? యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నా ఆస్తి ఇలాగైతే మల్టిప్లై అవ్వదు, నేను నీకు ఇది ఆఫరింగ్ ఇస్తా. ఏం చేయాలంటే అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఆకాశం నాది,
రేపు అందరూ ఉన్నారా? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? అవునా? నదులు చెరువులు దీవెనలన్నీ ఎవరి? సో దేవుడు దీవించటం కాదు, దీవెనలన్నీ ఎవరివి? ప్రతి వాగ్దానము క్రీస్తునందు. ఆమేన్. రైట్? అప్పుడు దేవుడు అన్నారు, దిస్ ఈజ్ వెరీ స్మాల్, ఇది చాలా చిన్నది. ఉన్నారా? వీటికా నేను ఐశ్వర్యవంతుడై ఇచ్చింది. రెడీయా? దేవుడికి ఇచ్చింది, దేవుడు ఏం చేస్తాడు? రూపమిస్తాడు. అప్పుడు దేవుడు చూశాడు, ఇది ఆకాశం. అర్థమైందా? నేను మొత్తం ఇచ్చేసి చనిపోయా, నువ్వు దాన్ని కొత్త ఆకాశం కొత్త భూమి చేయి. చేయి, కొత్త ఆకాశం చేసి నా పేరు మీద రాయవా. మీకు అర్థమైందా? భూమి ఇచ్చాను కదా, కొత్త భూమి చేయి. ఎంత? మీరు ఇక్కడ ఇల్లుకే చచ్చిపోతున్నారు. యెరూషలేము పట్టణం ఎంత ఉండదు తెలుసా? బైబిల్లో చెప్పినట్టు 144 చదరపు మీటర్లు గీటర్లు, 89 భూములు అంత ఉంటుంది ఒక్క యెరూషలేము పట్టణం, ఒక సిటీ. 89 ఎర్త్స్ అంతా ఉంటే కమ్మగన్నా మనకు భూమి రాసిడు. నువ్వు ఇచ్చిన దానికి యేసుక్రీస్తు అతని చేతిలో ఒక ఆకాశం పెట్టలా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఇప్పుడు ప్రభు కదా, ప్రభువుని వదిలిపెట్టుకున్నాడు. తను రాజుగా ఉండటం, దేవునితో సమానంగా ఉండటం వదిలిపెట్టుకునేటప్పటికల్లా, ఆయన సమానంగా ఉండటం వదిలిపెట్టుకున్నాడు కదా, కాబట్టి ఏం చేశాడంటే ప్రధానుల కంటే అధికారుల కంటే ఈ యుగమందొద్దు, రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను హెచ్చుగా తనతో పాటు కుడి పార్శ్వన కూర్చు. యుగ యుగాలకి దేవుణ్ణి చేశాడు, నాట్ జస్ట్ ఫర్ దిస్ ఎరా. మీకు అర్థమవుతుంది? సో నీళ్ళు మనయ్యేనా? గోదావరి కృష్ణ అన్నీ మనయ్యే కదా. సరే, జీవజలం ఇస్తాను తీసుకో, ఆడ ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు ఇప్పుడు ఆస్తిని ఎలా మల్టిప్లై చేశాడు? త్రూ ఎన్ ఆఫరింగ్. మీకు అర్థమవుతుంది? సో అర్పణలో మల్టిప్లికేషన్ ఉంది, ఎక్స్పోనెన్షియల్లీ. మీకు అర్థమవుతుంది కదా? దేవుడికి మనం ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నేను ఇందాక నా ఆత్మనిచ్చాను, గుర్తుందా? పట్టుకో. ఆత్మనివ్వగానే ఆయన వెంటనే నీ ఆస్తులన్నీ పోయినాయి, అయిపోయినాయి. ఆయన వెంటనే దానికి ఏం చేశాడంటే, దీని దాని చుట్టూ చుట్టూ నా స్పిరిట్ని ఇచ్చాను కదా, హలో నా ఆత్మనిచ్చాను కదా, ఇప్పుడు నేను హోలీ స్పిరిట్. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక యేసుక్రీస్తుకు శరీరం లేదు కదా, నేను ఇంక నుంచి యేసుక్రీస్తుని హోలీ స్పిరిట్లో నివసింపజేస్తా. హీఈస్ కంప్లీట్ స్పిరిట్, ఆ పవర్ ఆఫ్ రిజరక్షన్. తిరిగి ఆ శరీరం లేదు, ఇక నువ్వు ఇచ్చిన తర్వాత ఇంకొక రూపంలో బ్రతుకుతావు. ఈ బతుకు బతకం, హలో అర్థమైంది? ఎందుకని ఎక్కుతానే ఉంటారు అని అంటే, ఇస్తానే ఉన్నారు కాబట్టి. క్రితంలాగా ఇప్పుడు ఎందుకు లేవంటే, క్రితం ఉన్నట్టు నేను క్రితం ఇచ్చాను కాబట్టి ఇలా అలా లేను. అర్థమవుతుందా? కూర్చుకోవటానికి పాత్రలు ఎక్కువగా. సో యేసుక్రీస్తు చూశాడు, అబ్బా నీవు ఒక్క ఆత్మకి నేను ఎన్ని ఇస్తానో తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మల్లో పెట్టడం మాత్రం కాదు, మృతుల్లో నుండి లేచేటప్పుడు నీతో పాటు అందరినీ లేపుతాను త్రూ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు ఎన్ని ఆత్మలు? నిన్ను నువ్వు మొత్తం ఇచ్చుకున్నావు, నాకున్న మొత్తం ఇచ్చేస్తా, దేవుణ్ణి ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎందరూ ఆయన నామందు విశ్వాసం ఉంచుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. హలో, ఆఫరింగ్ మ్యాజిక్ మీకు అర్థమవుతుందా? దేవుడు అర్పణను పెట్టింది తన రూపం తెచ్చుకోవటానికి, ఆయన అవ్వటానికి. నువ్వు ఏమవుతావు అంటే, నువ్వు అర్పించే కొద్దీ ఆయన రూపం పెరుగుతూ ఉంటుంది.
అర్థమవుతుందా? ఒకప్పుడు ఉఫ్ హోలీ స్పిరిట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను లేపితే వచ్చిన పరిశుద్ధాత్మ, ఇప్పుడేంటో తెలుసా? ఆత్మని గుర్చిన వాగ్దానమును ఓకే అన్యజనులకు అనుగ్రహించడానికి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులకు అనుగ్రహించడానికి ఆయన మృతి పొందాడు. ఓకే, సో అబ్రహాము పిల్లలందరికీ హోలీ స్పిరిట్, దేవుడే గిఫ్ట్. అర్థమవుతుందా? ఒక్క యేసు ప్రభు తన ఆత్మని ఇచ్చి మనందరికీ హోలీ స్పిరిట్ని ఇచ్చాడు. మీకు హలో, రైట్? సో కాదేది అనర్హం. దేవుడికి మనం ఏ భాగం ఇస్తామో, ఏమిగా ఇస్తామో మనం మన తర్వాత జీవితం దానిలో చూసుకోవచ్చు. హలో, అర్థమవుతుందా? అయితే నేను ఇందాకేం చెప్పాను, మనం దేవుడికి ఏమి ఇస్తామో అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని చెప్పానా? అర్థమవుతుందా? అది డిగ్రోత్ కూడా. దేవుడు మనం ఏది తప్పుగా ఇస్తామో ఎక్స్పోనెన్షియల్గా మన దగ్గర నుంచి తీసేసింది. థ్యాంక్స్ రాకేష్. ఓకే, వెయిట్. రైట్, నేను రివర్స్ చెప్తా. కయీన్ ఏం చేశాడంటే ఈల తీసే, రైట్? హేబెల్ని ఉన్నారా, రెడీ, కొట్టాడు. హేబెల్ చచ్చిపోయాడు. హేబెలు రక్తము దేవుడు తీసుకోలా, భూమి తీసుకుందా. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైంది, అర్థం కలదా? చూడండి, ఆఫరింగ్ అనేది దేవుడు ఒక్కడికే కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఎవరెవరికి ఇస్తే ఏం జరిగిద్దో చూడాలా. ఎప్పుడైతే కయీను వాణ్ణి చంపాడో ఆ రక్తము భూమి తీసుకుంది. దేవుడు చూశాడు, నువ్వు తీసుకున్నావు కదా, నువ్వేనా, నువ్వు వాడికి ఇచ్చావా, అది నీకు ఎన్నటికీ ఇదు. భూమి ఇక నీకు తన సారం ఇవ్వదు, అది నీకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ దేశ దిమ్మరివయ్యుందు అని చెప్పాను. భూమి నిన్ను ఎక్కడ బతకనీదిరా అన్నాడు. నువ్వు విత్తనమే తీసుకుంటుంది, విత్తనమే నీ నుంచి ఇంకా తీసుకోవటమే తప్ప నీకు ఇవ్వటం అనే రూపం దానికి తెలియదు. హలో, ఇప్పుడు ఈ మనలో ఎంతమంది కయీన్లో కమాన్, దేవుడికి ఇచ్చేది కూడా పిల్లోడి పానీపూరికి వెళ్ళిద్దా వెళ్ళదా, ఇక వాడేం బాగుపెడతాడు. హలో, ఉన్నట్టేనా? మనలో ఎంతమంది ఇది దేవుడు కదా, ఇది మనం ఇలా చెయ్యాలి కదా, కానీ ఏ మీన్స్లోకి వెళ్తుంది, ఏ రూపంలోకి వెళ్తుంది, ఎవరిని ఎడిఫై చేయడానికి వెళ్తుంది, సాతాన్ని బలపరచడానికి వెళ్తుంది. అర్థమవుతుందా? దేవుడు మొత్తం ఆహారము, సంపద, వెండి, బంగారం మొత్తం ఇస్తే కమ్మగా అందరూ నైవేద్యాలు అన్నీ చేసి ఆ తీసుకో బయలా అన్నారు. దేవుడు చూశాడు, అన్యజనులు అర్పించేది విగ్రహాలకి, దెయ్యములకు అర్పించుతున్నాడు. ఓకే, అప్పుడు దేవుడు అన్నాడు, మొత్తం వాడిది మొత్తం తీసుకో ఎక్స్పోనెన్షియల్లీ. అర్థమవుతుందా? మనము మనిషిని నమ్ముతాం, అరే దేవుడికి 10 రూపాయలు ఇస్తే దేవుడు దాన్ని 100,000 రూపాయలు చేసిస్తాడు. కాదు బ్రదర్, వాడు అప్పిస్తానన్నాడు. అదే మీలో ఎంతమంది ప్రియ బిడ్డలందరూ లంచాలికి అలవాటు పడ్డారు. నాయన, రక్తంలో లాస్ట్ చుక్క కూడా వదలడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంతమంది వడ్డీ బిజినెస్ అడుక్కు తింటావు, మామూలుగా అడుక్కు తినవు, తరాలు అడుక్కు తింటారు. బికాస్ తీసుకుంటున్నావు. మీకు అర్థమవుతుంది? అర్పణ ఒక్కడికే చెల్లును. హలో, రైట్? గిద్యోన్, దేవుడు దూత వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు దేవదూత తెలుసుకోవడానికి నేను వెళ్ళి ఒక ఇది తీసుకొని వస్తానన్నాడు. సరే తీసుకొని రాపో, మేకని, కొంచెం పిండిని, అంతటిని, దాని నీళ్ళని తీసుకొని వచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ ఒక రాయి పెట్టాడు. హలో, ఉన్నారా? పెట్టి దూత తన స్టిక్ ఆనించింది, మండింది. హలో,
నేను చెప్తుంది అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కలదా? యేసు ప్రభువా, దేవదూతకు తెలుసు తీసుకుంటే మల్టిప్లై చేయాలి. నేను ఎడ చచ్చేద్ర వీడితో చావు, యెహోవాకే అర్పించు, ఇంకెవ్వరం తీసుకోలేం పరలోకంలో అని చెప్పింది. ఎవరైనా కూడా తీసుకోలేరు, ఎవరికి ఇచ్చినా తిరిగి మీకే ఇవ్వబడింది. తీసుకున్నోడేం బాగా బతకడు, అది గుర్తుపెట్టుకోండి. అది అసాధ్యం. నువ్వు వాడి తీసుకున్నావు కనుక ఇక నీది మొదలుకొని మొత్తం నీ అన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం ఏ మీన్స్కి ఇవ్వాలో బాగా అర్థం. మనోహా ఉన్నాడు, మనోహా ఉండి దైవజనుడు ఒకడు మన ఎద్దకు వచ్చాను, ఓకే, కానీ ఏంటి ఇదిగో సంసోన్ పుడతాడు అతన్ని నాజీరు చేయండి అన్నీ చెప్పాడు, ఓకే. తర్వాత ఏంటి, అయ్యా కొంచెం మేము అప్పములు అవన్నీ తీసుకొని వస్తాము, కొంచెం ఉండు అన్నాడు. సరే తీసుకొని వచ్చిన దాకా ఉన్నాడు, సరే తీసుకొని రండి. తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆ దూత ఏమనింది, నీవు అర్పించదలిచిన ఎలా దహన బలములు దేవునికే అర్పించుము. హలో. సో ఒక్క దూత కూడా తీసుకోడు, ఎందుకో తెలుసా? అమ్మా, అది ఆత్మ, మీ భాగం అది, కాబట్టి ఎవడు తీసుకొని బతకలేడు. హలో, అర్థమవుతుందా? రైట్. సో అది నన్ కెన్ సర్వైవ్, అది దెయ్యమైనా ఎవరైనా సరే మన దగ్గర నుంచి అది వెళ్ళిందంటే అవుట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అర్పణ అనంటే అది అది ఒక దగ్గరికి వెళ్ళిపోతే, అది దేవుడి చేతిలో పెడితే అది మల్టిప్లై అవుతుంది ఎక్స్పోనెన్షియల్గా. 2, 4, 4, 8, 8, 64 అవుద్ది. ఓకే, సో అలా వెళ్ళిద్ది. కానీ అదే సాతాన్ చేతిలో పడింది అనుకుందాం, మన అర్పణ, మన లస్ట్ కొద్దీ, మన గ్రీడ్ కొద్దీ తీసుకొని వెళ్ళి పెట్టకూడని దగ్గర పెట్టామనుకుందాం, అలాగే క్షీణిస్తాం కూడా. ఓకే, అయితే అండ్ ద లాస్ట్ వర్డ్, ఐఎమ్ క్లోజింగ్, ఏంటంటే దేవుడు ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోడు. అర్థమవుతుందా? అర్థమైందా? ఒకసారి లూకాస్ వార్త తీయండి. లూకా చాప్టర్ 4, 4 తీసారా? లూకా సువార్త 4. మరియు ఆయన ప్రవక్త స్వదేశమందు హితుడు కాడని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు 4:25 చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశము అంతటను గొప్ప కరువు సంభవించను. ఇప్పుడు 3.5 ఇయర్స్ ఏమైందంట, గొప్ప కరువు సంభవించింది. ఇప్పుడు ఇజ్రాయిలీలో అనేక మంది విధవరాళ్ళు ఉండినను. ఇక్కడ ఏమన్నాడు, ఇజ్రాయిల్లో అనేక మంది విధవరాళ్ళు ఉండినను. ఏలియా సీదోనులోని సారేపాత అనే ఊరిలో ఉన్న ఒక్క విధవరాలి యొద్దకే పంపబడిను, కానీ మరి ఎవని యొద్దకు పంపబడలేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు, అదే మీరు 17 అధ్యాయంకి వెళ్ళారనుకో, రాజుల గ్రంథం 17, 1 రాజులు, అక్కడ ఆ స్త్రీ కనపడుతుంది. ఓకే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇజ్రాయిల్ అందరూ ఉండి మా జీవితంలో అద్భుతం చేయి, మా జీవితంలో అద్భుతం చేయి అంటున్నారు యేసుక్రీస్తునప్పుడు. ఆయన అన్నాడు, దేవుడు అందరికి అద్భుతం చేయడు, అద్భుతం చేయాలన్నప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలని బాగా తెలుసు అన్నాడు. అర్థం అవ్వలేదు. దేవుడు ఇజ్రాయిల్లో ఉన్న అందరి స్త్రీల నుంచి తీసుకోవచ్చుగా రొట్టె ముక్కలు. ఆహా, అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు, తూరు సీదోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచోళ్ళని కనుగొనలా, ఒక విధవరాలని కనుగొన్నాడు. కనుగొని నువ్వు ఇవ్వు అర్పణ. మీకు నేను అంటుంది అర్థమవుతుంది. సో దేవుడికి ఇవ్వటం కూడా ఈజ్ ఎ ప్రివిలేజ్, అది అందరికీ ఇయ్యడు. అర్థమవుతుంది? మనం దేవుడికి ఇయ్యటం కాదు, మనం ఏమవుతామో దేవుడికి తెలుసు కాబట్టి అందరి దగ్గర తీసుకోడు. అర్థమవుతుందా? రైట్. సో ఇది అర్పణ క్లాస్. మనం దేవుడికి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం అదేదో మన దగ్గర ఉన్న దేవుడు అడగడు,
ఇప్పుడు నేను 20,000 కదా నాకు, అప్పుడు 10% అంటే 2 కదా, ఇట్ రేపు నాకు 100,000 కదా, 100,000 ఎంత కావాలండి? అది కాదు అసలు దేవుడితోటి, అస్సలు. ఇప్పుడు కొంతమంది నాకు ఇచ్చిన తిరిగి వాళ్ళ అకౌంట్కే కొడతాను మళ్ళీ. ఎందుకు అనంటే నాకు నీ దేవుడు అనిపించలా. అర్థమవుతుంది? అనవసరం చెత్త అంతా. మన దగ్గర ఉంటే ఇవ్వటం కాదు, మనల్ని ఇవ్వటం కావాలి దేవుడికి. మీకు అర్థమవుతుంది రైట్? సో ఆఫరింగ్ అంటే మై ఓన్ బలిపీఠం మీద. దేవుడు ఆలయంలో ఆ బలిపీఠం ఎందుకు పెట్టాడు తెలుసా? నీ ఫ్లెష్ ఆల్వేస్ నిన్ను నీ బ్లెస్సింగ్ నుంచి స్టాప్ చేస్తుంటుంది. నీ శరీరంలో ఏముందో అది తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఎప్పుడు అక్కడ పెట్టు. దేవుడు అబ్రహామును అడిగేటప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు అర్పించమని అస్సలు అడగలేదు. మన బుద్ధ సమానం బైబిల్ చదివి ఇసాక్ నిమ్మన్నాడు. ఇసాక్ ఇసాక్ నిమ్మన్లా, ఇసాక్ మీద ఉన్న ప్రేమ నిమ్మన్నాడు. నీవు ప్రేమించు ఇసాక్ని. హలో, అది మన ప్రాబ్లం. అర్థమవుతుందా? దాన్ని ఇవ్వు చూద్దాం. ఎంతమందికి అమ్మో ఈ రూపాయి పోతే, రూపాయి అడగట్లా, దాని మీద ఉన్న ప్రేమను అడుగుతున్నాడు. దాని మీద నువ్వు పెట్టుకున్న ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఆ భాగం అన్నమాట, అమ్మో ఇది నా పిల్లల కోసం. ఈ ఏలి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళగానే ఆ విధవరాలు, ఇది నాకును నా బిడ్డకును మేము తిని చనిపోదాం. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అదే. అది అనంటే అది నువ్వు అదిగా చూడొద్దు, దాన్ని నువ్వు ప్రేమించడం చూడు. ఇది లేకపోతే ఎలా, అది లేకపోతే ఎలా? నో, పుట్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుడి చేతుల్లో పెట్టు, నీ నెక్స్ట్ లెవెల్ రెడీ. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తాడు. అర్థమవుతుంది? ఇప్పుడు అబ్రహాంకి ఏమో నువ్వు జనాంగాలకి తండ్రి అయి ఉండు అన్నాడు, ఇసాకుకి అదే, యాకోబుకి అదే, మోషే వచ్చేటప్పటికి ఇజ్రాయల్ని బయటికి తీసుకొని రమ్మన్నాడు, ఆలయం కట్టడానికి ప్లాన్ అంతా ఇచ్చాడు, యెహోషువా వచ్చేటప్పటికి వాళ్ళని స్వాధీనపరచు అన్నాడు, సొలొమోన్ రాజు రాగానే దాన్ని గట్టు అన్నాడు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేవుడు కొంత భాగం సమర్పణ తీసుకుంటూనే ఉంటాడు. వీఆర్ బ్లెస్డ్, మనం దీవింపబడ్డాం. దేవుడు మనం ఈ పని కోసం, ఈ చర్చ్ కన్స్ట్రక్షన్, ఈ ప్రాజెక్ట్ కోసం ఎదుగో అన్నాడు. ఎందుకనంటే చూడండి, చర్చ్ నేనైతే చర్చ్ కట్టినాం, దిగులు పడబాకండి. ఎందుకు అందరూ అట్లున్నారు, మరి చర్చ్ చర్చ్ అంటున్నాం. అబ్బా, చర్చ్ నా మైండ్లో లేదు, నాట్ యెట్. నాకు ఏం కావాలంటే ఒక ప్లేస్, బ్రహ్మాండమైన ప్లేస్ కావాలి, అందరూ వచ్చి ప్రేయర్ చేసుకోవటానికి. ఫస్ట్ ఒక ప్రార్థనకి ఒక కొండో, ఒక చెరువో, ఏదో కావాలి. నేనంటది అర్థమవుతుంది కదా? అక్కడ నువ్వు దేవుణ్ణి అడగటం, నువ్వు నీ జీవితాన్ని వదులుకొని ఒక కొత్త జీవితం చేసుకోవటం కావాలి. సో మనకు ఒక ఆధ్యాత్మికమైన ఒక ప్లేస్ కావాలి. ఫస్ట్ వీ నీడ్ ల్యాండ్ ఫస్ట్. దాని చర్చ తనంతట తాను లేసిద్ది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఓకే, ఇది తీసేసి రేకులు వేద్దామా లేకపోతే ఇంకోటి వేద్దాం, అది నెక్స్ట్ థాట్. ఓకే, అది కాదు, ఎక్కడైనా ఉండొచ్చు, దాట్ ఈస్ నాట్ ద థింగ్. ఇప్పుడు రూమ్లో ఉంటే ప్రార్థనే కష్టం, బయట ప్రార్థన చాలా ఈజీ. అఫ్కోర్స్ కొంచెం అలవాటు అవ్వాలండి మీకు. ఓకే, సో ప్రశాంతంగా ఆ గొంతుకి వెళ్ళినా, ఆ మూలకి వెళ్ళినా, ఈ సందుకి వెళ్ళినా, ఎక్కడున్నా యేసు ప్రభువే ఉండే నాకు ఒక ప్రదేశం కావాలి. అదే ప్రభు కోరుకునేది. అర్థమవుతుందా? దారబందరాలు, కిటికీలు, కమ్మీలు, రూఫులు కాదు. ఓకే, మనకి ఒక బీభత్సమైన సెటప్ కావాలి. హాయ్, ఒంగోలు వదులుకోవటం, వెళ్ళిపోవటం, అక్కడ కూర్చోవటం, ఎంతసేపు అయినా గడవటం, దేవుడితో ఉండటం, బాధల కష్టాలు న్యాయంతో చెప్పుకోవటం, సొల్యూషన్తో బయటికి రావటం. వీ నీడ్ ఎ స్పిరిచువల్ ప్లేస్, ఎన్ అనాయింటెడ్ ప్లేస్. అర్థమవుతుందా? అక్కడ ఆయన ఉండాలి. ఓకే, దానివల్ల ఎన్ని జీవితాలు ట్రాన్స్ఫామ్ అవుతాయో. అందుకని మనకు ఆ పని ఇచ్చాడు, ఊరికి ఇవ్వడు కదా దేవుడు. హలో, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎజ్రా టైంలో మళ్ళీ ఆలయం కట్టండి, నెహెమియా టైంలో గోడలు కట్టండి అన్నాడు. ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఇస్తాడు, ఆ జాబ్ ద్వారానే వాళ్ళని దీవిస్తాడు. ఓకే, కాబట్టి ఎవరు అర్పణ ఇచ్చినా ఆయనకి ఇస్తున్నారు, ఆయనకి ఇచ్చిందే వాళ్ళ జీవితాల్లోకి తిరిగి ఆయన తిరిగి తీసుకొని వచ్చిస్తాడు. రైట్, మీ అందరికి అర్థమైంది అనుకుంటా, లేచి నుంచుందో. సో నా ఆలోచన, నా ఇదేంటంటే,
డిసెంబర్ లోపలికల్లా మనకు ఒక స్థలం ఉండాలి. ఆమెన్. అది ఆ ప్రాజెక్ట్ మన అందరి భుజాలకు ఎత్తుకోవాలి. అర్థమవుతుంది? సో ఇప్పుడు కష్టపడిపోయి ఇయక్కర్లా, అంతొద్దు, అంత కష్టపడొద్దు కూడా. బట్ లెట్ అస్ ఆల్ కాంట్రిబ్యూట్. ప్రతి ఒక్కళ్ళని చేయగలిగినంత చేసామనుకోండి, ఎవ్వరికీ కష్టం ఉండదు. ఓకే, నువ్వు చచ్చిపో, నువ్వు ఇట్లా హాయిగా ఉండు అనేది తప్పు. అంత కష్టం ఎవరు తీసుకోలేరు. మనం అందరం కలిసి 2 నిమిషాల పని. అర్థమవుతుందా? కానీ ఒక్కళ్ళు చేయాలనుకున్నప్పుడు చాలా కష్టం, రైట్? వీఆర్ అప్ టు 20%. ఓకే, 20% వరకు మనం ఉన్నాం, ఇంకా 80 దూరంలో ఉన్నాం. ఓకే, దేవుడు ఒక్కసారి యా అన్నాడంటే 100 కూడా అయిపోతాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేవుడు మనల్ని సిద్ధపరచడం పెద్ద ప్రాబ్లం. తనే ఇవ్వాలనుకున్నప్పుడు అలా కలుగజేస్తాడు, కానీ మన ద్వారా చెయ్యాలనుకున్నప్పుడు మనిషి దగ్గర లేట్ ఉంటుంది. ఓకే, లెట్ అస్ ఓపెన్ అవర్ హార్ట్స్, మన హృదయాలను తెరుద్దాం. దేవుడు ఏం చెప్తే అది చేద్దాం. ఓకే, సో కళ్ళు మూసుకోండి, 1 నిమిషం కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామం స్తోత్రాలు ప్రభా, మాకు ఇచ్చిన దినానికి నీ కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని మాకు నువ్వు ఒక పని అప్పచెప్పావు, దాన్ని నమ్మకంగా మేము ముగించడానికి నీ కృప మాకు దయచేయమని తండ్రి. నీకు ఇచ్చింది నీ ఎదుటే ఉంటుంది, నువ్వు దానికి ఒక కొత్త రూపం ఇచ్చి మా జీవితంలోనికి తీసుకొని రావాలనుకుంటావు కనుక ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని. వాళ్ళు ఏదైతే తండ్రి ఆశిస్తున్నారో ఈ లోకమందును, రాబోయే లోకంలోను తండ్రి, 100 రంతలుగా వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, ప్రతి లైఫ్ని నువ్వు బ్లెస్ చేయమని, వాటిని దీవించమని, అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానానికి మమ్మల్ని వారసులుగా చేసావు, అవన్నీ వాళ్ళ జీవితంలో కనపడినట్లుగా చేయమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.